Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, ఆ జడ్జి ఉండగా ప్రజల ఆస్తుల్ని మేము అమ్ముకోలేకపోతున్నాం, అందుకే తప్పించండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దేశంలోనే 70 సంవత్సరాల ప్రజాస్వామిక స్వాతంత్ర భారతంలో ఎప్పుడూ ఎన్నడూ ఎక్కడా జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన, ఈ జడ్జి మేము చేసే రాజ్యాంగ విరుద్ధ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాడు, మరి అందుకే ఆయన్ని అక్కడి నుంచి తప్పించండి అంటూ ఒక ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది ఇప్పుడే జరిగింది మొట్టమొదటిసారిగా. ఇంతకీ విషయంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి మిషన్ బిల్డ్ ఏపీ అని ఒక కార్యక్రమం పెట్టాడు. అంటే ఆంధ్రప్రదేశ్ని నిర్మించడం, చాలా బృహత్తరమైనటువంటి పదం ఇది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ని నిర్మించడం అనే ఈ మిషన్ బిల్డ్ ఏపీ కింద పోలవరం కడతాడా, అమరావతి కడతాడా, లేకపోతే యూనివర్సిటీలు కడతాడా, మెడికల్ కాలేజీలు కడతాడా అని మీరు భ్రమపడద్దు. ఆయన మిషన్ బిల్డ్ ఏపీ అంటే మరి ఆయన చెప్పుకుంటున్నటువంటి నవరత్నాలు పథకాలు అమలు చేయటం. అంటే వాహనమిత్ర, రైతు భరోసా, అమ్మ ఒడి, అబ్బ ఒడి, ఇలాగా ఈ కార్యక్రమాలంటే పందారాలు చేయటం, డబ్బులు ప్రజలకు పంచిపెట్టడం. మరి పంచిపెట్టడానికి మరి ప్రభుత్వం దగ్గర ఆదాయం లేకపోతే ఏం చేయాలి? ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ ఉంటే అవి అమ్ముకోవాలి. ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులే. ఇంతకీ వీళ్ళు అమ్ముకో చూస్తున్న ఆస్తులు ఏమిటి? గుంటూరు నడిబొడ్డు నుండే కూరగాయల మార్కెట్, లేకపోతే విశాఖలో జైలు భూమి, మరో చోట యూనివర్సిటీ భూమి, ఇలాంటివన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి అనుయాయులకి అనుచరులకి కట్టబెట్టే విధంగా కార్యక్రమాలు చేయటమే ఈ మిషన్ బిల్డ్ ఏపీ. మరి ఇటువంటి కార్యక్రమాన్ని ఎవరైనా ఎలా సహిస్తారు? దీనిపైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ రాకేష్ కుమార్ అనే జడ్జి, జే ఉమాదేవ్ అనే మరొక జడ్జితో కలిసి ఏర్పాటైనటువంటి ధర్మాసనం దీన్ని విచారిస్తూ ఉంది. ఈ విచారణలో భాగంగా మరి జస్టిస్ రాకేష్ కుమార్ గారు అనేక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తుల్ని మీరు ఎలా అమ్ముకుంటారు, అమ్ముకొని ఏం చేస్తున్నారు అంటే ప్రజలకు పంచిపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే దానిపైన విచారణ జరుగుతూ ఉంది. దీంతో పాటుగా పలు హెబియస్ కార్పస్ పిటిషన్ల విచారణ కూడా ఇదే ధర్మాసనంలో జరుగుతూ ఉంది. అందువలన హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఈ ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రదర్శిస్తున్నటువంటి ఉదాసీనతను చూసి ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో నేను తేల్చాల్సి ఉంది, నేను రోజువారీ విచారణ చేపడుతున్నాను, నేను రిటైర్ అయిపోయే లోపుగా నేను దీన్ని తేల్చి వెళ్తానని చెప్పి జస్టిస్ రాకేష్ కుమార్ కొంత కటువుగా వ్యాఖ్యానించడం జరిగింది. మరి రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేల్చాలని న్యాయమూర్తి నిర్ణయించుకున్నప్పుడు జరగలేదు, మేమంతా పారదర్శకంగా ఉన్నామని నిరూపించుకోవాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది కదా, కానీ వాళ్ళు సహకరించట్లేదు. ఎందుకంటే వాళ్ళు అదృశ్యం చేసిన వ్యక్తులు, వాళ్ళు కావాలని చేసిన వాళ్ళు, వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళని వాళ్ళు తేలేరు. అలాగే ఇప్పుడు ఈ ఆస్తుల అమ్మకానికి సంబంధించిన పిటిషన్ కూడా అలాగే ఉంది. మరి అసలు ప్రజల ఆస్తుల్ని అమ్ముకోవడం ఏమిటి? ఈ రోజున మరి ఈ మిషన్ బిల్డ్ ఏపీకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ అనే అతని పిటిషన్ దాఖలు చేశాడు. వివాదాల్లో చిక్కుకున్న భూములు, న్యాయపరమైనటువంటి చిక్కులున్న భూములు, ఆక్రమణలకు గురైన భూముల్ని ప్రభుత్వం అమ్ముకుంటుందా, అమ్ముకునే హక్కు ఉందా లేదా తేల్చాలి, మీరు తేలిస్తే మేము వేరే రాజ్యాంగ ధర్మాసనం వేదిక చూసుకుంటామని చెప్పని ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు. మరి వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని ప్రభుత్వమే పరిష్కరించాలి, ఆక్రమణలకు గురైన భూముల్ని ప్రభుత్వమే ఆక్రమించుకున్న వాళ్ళని తొలగించాలి, లేదా వాళ్ళు పేదలైతే వాళ్ళకి ఇచ్చేసేయాలి. అలా కాదే, చక్కగా నడుస్తున్న గుంటూరు కూరగాయల మార్కెట్, విశాఖ జైలు భూమి వీటన్నిటినీ అమ్ముకోవడానికి మరి ఆక్రమణలు వివాదాలనే పేరు పెట్టడం దేనికి? ఏదైనా కానీ మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి తన అనుచరులకు కట్టబెట్టుకొని దానికి ప్రజా ప్రయోజనం అని చెప్పి పేరు పెట్టి మరి ఈ పథకాలన్నింటికి పందారాలు చేస్తే చివరికి ఆస్తులు లేవు, డబ్బులు లేవు, మరి ఆంధ్రప్రదేశ్ని నిర్మించడం లేదు, ఆంధ్రప్రదేశ్ని కోల్చడం ఇది. మిషన్ బిల్డ్ ఏపీ అనే కంటే డిస్ట్రక్షన్ ఏపీ అనే కార్యక్రమం లాంటిది అన్నమాట ఇది. మరి ఇటువంటి ఒక కార్యక్రమంపై విచారణ జరుగుతున్నప్పుడు ఆ జడ్జిని తప్పించండి, అతను ఉండగా మేము ఇది అమ్ముకోలేము అని అడిగారు అంటే ఇంతకంటే సిగ్గుమాలిన వ్యవహారం మరొకటి దాదాపు భారతదేశ న్యాయ వ్యవస్థలో లేదు. అసలు ఇటువంటిది ఒక పిటిషన్ వేసే ధైర్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది అంటే
భారతీయ న్యాయ వ్యవస్థ చాలా ఉదాసీనంగా నడుస్తూ ఉందనేది మనకు అర్థమవుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి స్వయంగా మరి రేపొద్దున చీఫ్ జస్టిస్ కాబోయే ఒక సీనియర్ సుప్రీంకోర్టు జడ్జి పైన మరి అభూత కల్పనలైనటువంటి లేకపోతే అమాంబాపత ఆరోపణలన్నీ చేస్తూ ఒక సుదీర్ఘమైన లేఖ చీఫ్ జస్టిస్కి రాయటం, దాన్ని బహిరంగపరచడం, పబ్లిక్ చేయటం, దీనిపైన ఇంతవరకు మరి ఎటువంటి చర్య జగన్మోహన్ రెడ్డి పైన సుప్రీంకోర్టు తీసుకోకపోవడం, మరి మరోపక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న జడ్జీల్ని అధికార పార్టీ నాయకులు, స్పీకర్లు, మంత్రులు సైతం, ఎంపీలు సైతం దుర్భాషలాడటం, దానిపైన మరి పెట్టుతున్న విచారణని ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టించుకోకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత మరి మన దేశంలో న్యాయ వ్యవస్థ కుప్పకూలిపోతుందా, మరి నిర్వీర్యమైపోతుందా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. పైగా జస్టిస్ రాకేష్ కుమార్ విచారణలో భాగంగా చేసిన వ్యాఖ్యల్ని అనవసరమైన వ్యాఖ్యలు అని చెప్పి పిటిషన్లో పేర్కొన్నారు. అంటే ఒక జడ్జి ఏం మాట్లాడాలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నమాట. అంటే రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా, రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుందా లేదా, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేదా అనేది విచారించవలసినటువంటి న్యాయస్థానాన్ని ప్రభుత్వమే ప్రశ్నించే విధంగా, ప్రభుత్వమే డిక్టేట్ చేసే విధంగా, ప్రభుత్వమే సూచనలు చేసే విధంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉంది అంటే, మరి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి నిన్న చీఫ్ జస్టిస్ బదిలీ వెనుక అనేక అనుమానాలు ఉన్నాయి. కొలీజియమే మరి ట్రాన్స్ఫర్ చేసినప్పటికి కూడా కొలీజియంని ఏమైనా ప్రభావితం చేశారా, లేకపోతే ఇంత పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో కొలీజియం కానీ సుప్రీంకోర్టు కానీ తట్టుకోలేక ఈ జడ్జీల్ని బదిలీలు చేస్తే కొంతవరకు ఈ రగడ ఆగిపోతుందనే ఉద్దేశంతో జరిగిందా అంటే దీని వెనుక ఎంత పెద్ద కుట్ర ఉన్నట్టు. కొలీజియంని నేరుగా ప్రభావితం చేయలేకపోయినా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఆరోపణలు కనుక చేసినట్టయితే సమాజంలో వాళ్ళ నైతికతను ప్రశ్నించే విధంగా కనుక మరి వాతావరణాన్ని కనుక తయారు చేసినట్టయితే కొలీజియం కూడా తలొగ్గక తప్పదు. అసలు ఈ గొడవంతా ఎందుకు, ఆ జడ్జీలను అక్కడి నుంచి తప్పిస్తే వేరే జడ్జీలను వేస్తే ఈ గొడవంతా సర్దుమణిగిపోతుంది కదా అనే ఉద్దేశానికి కూడా కొలీజియం రావచ్చు. ఖచ్చితంగా ఒకవేళ వచ్చిందని నేను భావిస్తున్నాను. మరి ఇప్పుడు మరి దాదాపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 5-6 న్యాయమూర్తుల్ని, సీనియర్ న్యాయమూర్తుల్ని ఇక్కడికి బదిలీ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్తున్నారు. త్వరలో సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతులు పొందబోయే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని. మరి ఇప్పుడు కొత్త జడ్జీలు వస్తే మాత్రం మరి ఈ దమన కోర్టు హైకోర్టుపై జరుగుతున్న దాడి ఆగుతుందా? ప్రభుత్వం తాను ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయాలు చేసుకుంటూ పోవడం అనేది సంవత్సరన్నర కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జడ్జీలు మారినంత మాత్రాన ఈ కార్యక్రమం ఆగుతుందా అంటే ఈ ప్రభుత్వం అదొక విధానంగా తీసుకుంది కనుక ఈ దుర్మార్గపు దాడి ఆగే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అసలు నేరుగా అసలు ఒక కేసులో ఈ జడ్జిని తప్పించండి అని సిగ్గొదిలేసి అడిగారు, పిటిషన్ వేశారంటే మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ అనేది మనుగడ సాగించగలదా అనే సందేహం కలుగుతూ ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.